కలవకుంట చంద్రశేఖర్ రావు వైఫల్యాలు ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. మొట్టమొదటిగా రైతులకి ఏకకాలంలో 100,000 రూపాయల పంట రుణాల మాఫీ చేయకపోవడం వల్ల గత 4 ఏళ్లుగా రైతులకు వడ్డీ మీద వడ్డీ భారం అవుతుంది. మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, మీరందరూ కూడా తమ్ముళ్ళు చూసుకో అని నోట్ చేసుకోండి. 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. దానికోసం 2018వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్, అంటే 18 ఎన్నికలు కాగానే ఆ ఇమీడియట్ బడ్జెట్లో ఎన్నికలు కాగానే 20,164 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఈ స్కీమ్ కోసము ఆయన అలకేషన్ చేశాడు. చేసి దాంట్లో ఖర్చు పెట్టింది 1,171 కోట్లు. అంటే మీడియా మిత్రులు 6% కూడా బడ్జెట్లో ఏదైతే రుణమాఫీ కోసం పెట్టిన డబ్బులో 5-6% ఆయన ఖర్చు పెట్టిండు. అంటే దీని మీద రైతుల మీద ఉన్న శ్రద్ధ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఏమున్నదో మీకు తెలుసు. అదే రకంగా ప్రతి నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు ఇస్తానంటివి, ఏమైంది కేసీఆర్? వచ్చినాయి అన్న నీళ్లు? మీకందరు తెలియని గ్రామాలు, మీకందరు తెలియని వ్యవసాయం ఏముంటుంది చెప్పండి. కొత్తగా 1 ఎకరాకైనా నీళ్ళు వచ్చినాయా? తప్పు, పారుతున్నాయి, నీళ్ళు వారుతున్నాయి, భూమి కింద వారుతున్నాయి. కాళేశ్వరంలో భూమి మీదకి వస్తలేవు. భూమి మీదకి మోటార్లు ఆన్ చేయగానే మోటార్లు తలబడుతున్నాయి, వర్షాలు చేయకపోతే మోటార్లు మునిగిపోతున్నాయి. ఈయన భూమి మీదకి వెళ్ళి నీళ్ళని కిందికి తీసుకుపోతున్నాడు, పైకి తీసుకురావస్తలేదు ఈయనకి. ఇక 9 సంవత్సరాలు అయిపోయాయి, 1 కోటి ఎకరాల మాగాణి ఏమైంది తెలంగాణలో? ప్రతి నియోజకవర్గంకి 100,000 ఎకరాల నీరు పారుదల ఏమైంది? ఒక్కడు వన్ బై వన్ వస్తున్నామన్నా. రైతు బంధు అని చెప్పేవి 10,000 ఇస్తా అంటేవి, వడ్డీ లేని రుణాలు అంటేవి, రుణమాఫీ అంటేవి, ఎక్కువడితేవి 100,000 రూపాయలు ఎక్కువడితేవి, ఏమైనా అంటే 10,000 ఇస్తున్నాంటివి, డ్రిప్ ఇరిగేషన్ మీద ఇచ్చే సబ్సిడీ బంద్ చేసేవి. యంత్రీకరణలు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, ఇటువంటివి యంత్రాల మీద సబ్సిడీ బంద్ చేసేవి. ఎరువులు, ఫర్టిలైజర్లు, పొటాషులు, మటాషులు 24 లక్షల ఎంత అని అడిగితే పక్కకెళ్ళి ఒక పనికిమాల మంత్రి 26 లక్షలు ఇవ్వాలంటే వెళ్ళి ఫ్రీ, మీకు ఇవన్నీ ఫ్రీ అనిగానే కేసీఆర్ ఉట్టిండు కావచ్చు అంటివి 2017లో. ఇది 6వ సంవత్సరం. ఇవన్నిటికి మించి రైతుల యొక్క పంట మార్కెట్లో ధర తగ్గినప్పుడు ఎంఐఎస్ పథకం కింద వాళ్ళకి మంచి రేట్లు వచ్చేటట్టు చేస్తా అంటివి. గత ఈయన ముఖ్యమంత్రి అయినాక మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద అందరికి పంటలకి తక్కువ ధరలు తగ్గిపోతే వాళ్ళకి మంచి రేట్లు ఇవ్వనీకే ఈ స్కీమ్ పెడతా అన్నాడు. పెట్టినాక 2020-21 సంవత్సరంలో 1,000 కోట్లు అలకేట్ చేసిండు దానికి బడ్జెట్లో కాగితం మీద. 2021-22లో 500 చేసిండు దాన్ని, 2022-23లో 100 చేసిండు, 1,000 500 100 ఇవన్నీ ఖర్చు పెట్టింది అనుకున్నారు. ఈ 1,600 కోట్లలో 16 రూపాయలు కూడా ఖర్చు పెట్టి ధరలు తగ్గలే మార్కెట్లో, పసుపు ధర తగ్గలే మార్కెట్లో, మక్క ధర తగ్గలే మార్కెట్లో, ఇట్లా పంటల ధర తగ్గలే 1,600 కోట్లు ఇట్లా పెట్టిండు. అటు కాళేశ్వరంకి భూమి కిందికి మరలించి బుదలు పెట్టి ఇక నిరుద్యోగ యువతకి రూపాయలు 3,016,
కట్నం పెట్టినట్టు పెడతానను 16 రూపాయలు పెట్టి నేను ఎంత సార్ ఉన్నాడో చూడండి ఆ గుంట నక్క కాపలా కుక్క అన్నాడు గుంట నక్క తయారయ్యాడు 16 రూపాయలు అని చెప్తే అందరూ నమ్ముతారు అరే కట్నం పెట్టినట్టు పెడతారే మరి మొదటో తారీఖు అని ఇయల మొదటి తారీఖుకి జీతాలు కూడా లేవు ఇప్పుడే ఉద్యోగస్తులు అందరూ వచ్చారు ఉద్యోగస్తులు వచ్చి ఇంత పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చారు మాకు డిఏలు వస్తలేవు సార్ మాకు ఇవ్వొస్తలేవు సార్ మాకు అవ్వొస్తలేవు సార్ మాకు ఇన్స్టాల్మెంటల్ ఇస్తా అన్నాడు సార్ అది కూడా 18 ఇన్స్టాల్మెంట్ అన్నాడు సార్ మా ట్రాన్స్ఫర్ చేస్తలేరు సార్ నేను ఒకటే స్కూల్లో 13 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఈ 317 జియో తీసే మరి రద్దు చేయాలా అని తన్ని చెప్తున్నారు మాకు ఇవి రాలే అవి రాలే మాకు ఇంక్రిమెంట్లు రాలే నేను అన్న టైంకి జీతం వస్తున్నా అన్న టైంకి జీతం వస్తున్నా అంటే అది కూడా వస్తలేదు సార్ ఫస్ట్ దానికోసం కొట్లాడుతుంది ఇల్లు గడవాలి ఇల్లు నడిస్తే కదా మనం బయటికి పోయి వేరే వాటికి కొట్లాడేది ఈ 9 నెలలు వస్తే 9 నెలల తర్వాత రానున్న ఎన్నికల్లో మీ సత్తా చూపెట్టు కానీ వాళ్ళకే నేను మర్యాద పూర్వకంగా రిక్వెస్ట్ లెటర్ నేనే ఉల్టా అందించి పంపించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కొక్కల కాల్ దాటితే గోడలు దాటలేవు అంత పెద్ద అర్రలు కట్టిండు అంత పెద్ద అర్రలు కట్టిండు డబల్ బెడ్రూమ్ ఇల్లు కథ చెప్తా ఇల్లు పద్నాలుగు 15 కాడికి లిస్ట్ పెట్టుర్రి ఏమన్నాడు 2014 లేమో ప్రతి ఒక్కళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు ప్రతి పేద కుటుంబానికి వస్తుందన్నాడు గద్దెనెక్కిండు 18ల ఎన్నికలు జర 6 నెలలు ముందుకు తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాక అగో ఇల్లు కట్టాలంటే 20 సంవత్సరాల కాల అవుతుంది ఇన్ని కట్టినాము ఇప్పటిదాకా అలాంటి చేస్తాము ఇక రానున్న 5 ఏళ్లలో కూడా కడతాము మేమే 20-30 ఏళ్ళు మేమే ప్రభుత్వంలో ఉంటాము అందరు కట్టిస్తాము అన్నాడు ఇక అది కాక మళ్ళీ మనం అందరం నమ్మాలి తెలంగాణ సమాజం నమ్మాలి ఈ నిజంగా ముసలోడు నిజంగానే ఈ అబద్ధం చెప్తలేడు రా భయ్ నిజమే చెప్తున్నాడు ప్రేమ ఉన్నట్టున్నది తెలంగాణ అని అతను నమ్మేటట్టు మీకు 3016 కట్నం పెట్టినట్టు మీకు ప్లాట్ ఉంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తానడు 5 నుంచి 6 మీరు 6 అడిగినా 6 ఇస్తాడు 5 అడిగినా 5 ఇస్తాడు ఎవరన్నా బేవుకుంటున్నారా అందరు 6 అడుగుతారు 5 నుంచి 6 లక్షలట అయిపోయినాక ఇక మీడియా మీద నిన్నుండ్రి 2021 సంవత్సరంలో బడ్జెట్ల ఈ స్కీమ్కి 10,000 కోట్ల రూపాయలు కేటాయించింది బడ్జెట్ల ఈ ఎవరన్నా ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావా నీ పక్కకే ఉంటాడు కదా ఉమ్మడి జిల్లా 10,000 కోట్లు కేటాయించాడు లంబుగాని ఖాళీగా కొట్టాలి అన్నకెళ్ళి రూపాయి ఖర్చు పెట్టలేదన్న మీడియా మిత్రులు రూపాయి ఖర్చు పెట్టలేదు ఇయ్యలటి వరకు 2023 జనవరిల ఉన్నాం మనం ఆడిట్ రిపోర్ట్లో ఆ 10,000 కోట్ల రూపాయలు ఎటువైనా కూడా రాసిలేదు రాష్ట్ర ఆడిట్ రిపోర్ట్లో ఆ 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టలేదు కదా మళ్ళీ ఇంకేదైనా ఖర్చు పెట్టినా అంటే దాన్ని జాడలేదు పట్టలేదు అడ్రస్ లేదు ఆ 10,000 కోట్లు ఎటువైనా ఇక 2021-22 ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ల మన లంబు 7,190 కోట్లు కేటాయించాడు 7,190 కోట్లు కేటాయించి మళ్ళా దాన్ని రివైజ్ చేసిండు ఆ రివైజ్ చేసిన విషయం మనకు తెలియదా మనం ఏం చేస్తాం ఆ ఇవాళ హరీష్ రావు బడ్జెట్ చెప్తున్నాడు మనం అందరం టీవీలు పెడితే ఇంటిమి ఆ 7,190 ఇచ్చిండ్ర పై సరే కట్టిస్తాడేమో అనుకుంటుంది అది కాగానే బడ్జెట్ కథ వారం రోజులు పెడతాడు బడ్జెట్ కేసీఆర్ ఎన్ని రోజులు పెడతాడండి అసెంబ్లీ వారము 10 రోజులు పెడతాడు మా అంటే అది కాగానే ఆ 7,190 3,179 చేసిండు 60% కూరించిండు సరే అయ్యన్న ఖర్చు పెట్టి పెడతారా అంటే అది కూడా ఖర్చు పెట్టకపోయారు ఇక 12,000
వచ్చే సంవత్సరం నెక్స్ట్ 2022-23 అంటే ఇప్పుడు మనం నడుస్తున్న సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఈసారి ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా అన్న 12,000 కోట్ల రూపాయలు